అండి. నమస్కారం. ఇవాళ మనము చెప్పుకునే టాపిక్ వచ్చేసి, మనం ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నీ కవర్ చేసాం కదా, లాస్ట్ది ఇంటర్జెక్షన్స్ అన్నమాట. సో ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటి అనేటువంటి ఇంట్రడక్షన్ ఆల్రెడీ ఇచ్చున్నాము, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇంటర్జెక్షన్ అనేటువంటిది మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, సడన్ ఎక్స్ప్రెషన్, అంటే సడన్గా వచ్చేటువంటి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాము. అది హ్యాపీనెస్ అవ్వచ్చు, సారో అంటే బాధ అవ్వచ్చు, లేదా పెయిన్, లేదా డిస్లైక్ అవ్వచ్చు, మనకి ఇష్టం లేనిది ఏదైనా సరే సడన్గా వచ్చేటువంటి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేసేటువంటి వర్డ్స్ని ఇంటర్జెక్షన్స్ అంటాం. సో ఇది లాస్ట్ వన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి. అయితే ఇందులో అంటే ఎన్ని టైప్స్ ఉంటాయి, లేదా బేసికలీ ఎప్పుడెప్పుడు మనం ఇంటర్జెక్షన్ని యూజ్ చేయొచ్చు, లేదా ఎట్లాంటి సందర్భాల్లో యూజ్ చేయవచ్చు అనేటువంటిది నేను మీకు విత్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఎమోషన్ ఆఫ్ జాయ్. ఎమోషన్ ఆఫ్ జాయ్ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ మామూలుగా చదివినట్లయితే, హురే ఐ వన్ ద గేమ్, ఓకే. కానీ మనం ఇవి ఎక్స్ప్రెషన్స్ అని చెప్పుకున్నాం కదా, సో ఇంటర్జెక్షన్స్ అనేటువంటివి విత్ ఎక్స్ప్రెషనే ఉండాలి. సడన్ ఫీలింగ్స్ అని చెప్పాం కదా, సో హౌ యూ షుడ్ రీడ్ ఆర్ హౌ యూ షుడ్ స్పీక్ వెన్ యూ ఆర్ స్పీకింగ్ అంటే, హురే ఐ వన్ ద గేమ్ అంటే నేను గెలిచాను అన్న హ్యాపీనెస్ అనేటువంటిది యూ షుడ్ ఎక్స్ప్రెస్ దట్, ఓకే. సెకండ్, యాహూ ఐ గాట్ అ జాబ్, నాకు జాబ్ వచ్చింది. సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ దట్, ఆ వర్డ్ ఉన్నదే ఎక్స్ప్రెస్ చేయటానికి. సింపుల్ నార్మల్ సెంటెన్స్ లాగా చెప్పేస్తే నార్మల్ అవుతుంది, కానీ ఇట్ విల్ నాట్ బికమ్ ఎన్ ఇంటర్జెక్షన్, ఓకే. నెక్స్ట్ ఎమోషన్ ఆఫ్ సర్ప్రైజ్. ఎమోషన్ ఆఫ్ సర్ప్రైజ్ అంటే ఇప్పుడు సడన్గా ఏదైనా చూసామనుకోండి, బయట నుంచి మనం వచ్చాము, ఇంటికి రాగానే ఏదైనా సడన్గా ఒక కొత్త వస్తువు, లేదా మనకి ఇష్టమైంది ఉంది, లేదా మనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇట్స్ లైక్ అ సర్ప్రైజ్ కదా. అప్పుడు ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలి అనేటువంటిది ఇక చూడండి. వావ్ వాట్ అ బ్యూటిఫుల్ వ్యూ అంటే చాలా మంచి వ్యూ ఉంది, ఇట్ వాజ్ లైక్ అ సర్ప్రైజ్ అన్నమాట. సో వావ్ వాట్ అ బ్యూటిఫుల్ వ్యూ, వావ్ అనేటువంటి వర్డ్ యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎమోషన్ ఆఫ్ సారో. ఎమోషన్ ఆఫ్ సారో అంటే బాగా బాధగా ఉంది, ఆ బాధని ఎక్స్ప్రెస్ చేయటానికి. సారో మీన్స్ బాధ, ఆ బాధలో కూడా చాలా రకాలు ఉంటాయి. సో ఇట్స్ లైక్ సారో అనేటువంటిది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేటువంటి చూడండి. అలాస్ ఐ ఫెయిల్ ది ఎగ్జామ్, నేను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాను, ఓకే. నెక్స్ట్ ఓహ్ ఐ మిస్ ది ఆఫర్ అంటే నాకు ఆఫర్ మిస్ అయిపోయింది, ఆ బాధ ఉంది. సో ఐమ్ జస్ట్ టెల్లింగ్ టు మై ఫ్రెండ్, ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు నేను ఆ బాధని వ్యక్తపరుస్తున్నాను అనమాట, ఓకే. నెక్స్ట్ ఎమోషన్ ఆఫ్ పెయిన్. పెయిన్ అంటే ఫిజికల్గా మనకి ఏదైనా పెయిన్ ఉందనుకోండి, దెబ్బ తగిలింది, లేదా కింద పడ్డాము అలాంటప్పుడు, ఓకే. ఔచ్ ఇట్ హర్ట్స్ అంటే చాలా బాధగా ఉంది, అంటే ఇట్స్ లైక్ పెయినింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనమాట. ఇట్ క్యాన్ బి ఎనీ టైప్ ఆఫ్ పెయిన్, కాలు నొప్పో, చేయి నొప్పో, లేకపోతే ఏదో కుచ్చుకుంది, గీరుకుంది, అలా. ఔచ్ ఇట్ హర్ట్స్, ఓకే. సో ఇవి బేసికలీ అంటే ఉన్నటువంటివి, ఇంకా కొన్ని ఉన్నాయి చెప్తాను మీకు. నెక్స్ట్ చూడండి, ఎమోషన్ ఆఫ్ డిస్లైక్ అంటే ఇష్టం లేని దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి. ఇక్కడ ఉన్న సెంటెన్స్ చూడండి, ఈ ఇట్స్ సో బ్యాడ్, ఈ ఇట్స్ సో బ్యాడ్, అలా అంటే మనకి ఇష్టం లేనిది. సో అంటే ఇప్పటి వరకు మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఎమోషన్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని చూసాం కదా, మరి ఇప్పుడు ఆ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఏవైతే ఇంటర్జెక్షన్ వర్డ్స్ యూజ్ చేసామో అవి చాలా టైప్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి మనము అడ్జెక్టివ్ని యూజ్ చేస్తాము, తర్వాత నౌన్స్ని యూజ్ చేస్తాము, కొన్ని ఓన్లీ సౌండ్స్ ఉంటాయి, మీనింగ్లెస్ సౌండ్స్. ఇక్కడ ఉంది చూడండి, ఈవ్ కానీ, ఔచ్, ఊప్స్ ఇలాంటివి, అలాస్, అవి ఏంటి అంటే ఇట్స్ ఓన్లీ అ సౌండ్, ఓకే. సో అవి మళ్ళీ ఎన్ని టైప్స్ ఉన్నాయి, లేదా ఎలాంటి వర్డ్స్ మనం యూస్ చేస్తాం, ఎప్పుడెప్పుడు యూస్ చేస్తాం అనేది డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, యాడ్జెక్టివ్స్ని ఇంటర్జెక్షన్స్ లాగా ఎలా యూస్ చేయొచ్చు అనేటువంటిది నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, గ్రేట్ యూ హెల్ప్ ద పూర్, చాలా గ్రేట్ నువ్వు పూర్ పీపుల్కి హెల్ప్ చేసావు అనేటువంటిది, సో గ్రేట్ అనేటువంటిది. నెక్స్ట్ నైస్ యూ ప్లేడ్ వెరీ వెల్, ఓకే. నెక్స్ట్ గుడ్ వీ కెన్ యూజ్ ఇట్, స్వీట్ దట్ లుక్స్ సో క్యూట్, ఓకే. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ వర్డ్స్ అన్నీ కూడా యాడ్జెక్టివ్స్, బట్ స్టిల్ వీఆర్ యూజింగ్ ఇట్ యాజ్ ఇంటర్జెక్షన్ వర్డ్, అంటే ఇంటర్జెక్షన్ లాగా మనము ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటానికి యూజ్ చేసాం, ఓకే. సో ఇవి కాకుండా మనకి ఇంకా నౌన్స్ కూడా యూజ్ అవుతాయి అన్నమాట, ఓకే. నౌన్స్ని ఎలా యూజ్ చేయాలో మనం చూద్దాము. సో నౌన్స్ ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ చూడండి, కంగ్రాచులేషన్స్, యు గాట్ అ జాబ్, హలో హౌ ఆర్ యూ, మ్యాన్ వేర్ వర్ యూ,
అంటే ఎప్పుడో కనిపించాడు ఇతను చాలా రోజులకి, ఎక్కడున్నావు ఇన్ని రోజులు అన్న ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఇవి నౌన్స్ అనేటువంటివి ఇంటర్జెక్షన్ లాగా యూజ్ చేయటం. అయితే ఈ ఇంటర్జెక్షన్స్ మనము అంటే రాసుకోవటానికి అంటే వాటిలో కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట, ఆ రూల్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాము. ఇంటర్జెక్షన్స్ మనం యూజ్ చేయటానికి కొన్ని బేసిక్ రూల్స్ ఉన్నాయి. సో ఇంటర్జెక్షన్స్ ఏంటి అంటే మనం ఇప్పటిదాకా చెప్పాం కదా ఎక్స్ప్రెషన్స్ అని. సో ఆ ఎక్స్ప్రెస్ చేయటానికి మనము ఇది వచ్చేసి మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ అంటాం. సో ఇది ఏంటి అంటే పంక్చుయేషన్ మార్క్. ఓకే, జనరల్గా మనం గమనించినట్లయితే ఇంటర్జెక్షన్స్ అన్నీ కూడా సెంటెన్స్ బిగినింగ్లోనే వస్తాయి. సెంటెన్స్ బిగినింగ్లోనే స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది, సైన్ ఉంటుంది, ఆ తర్వాత మిగిలిన సెంటెన్స్ ఉంటుంది. ఓకే, అయితే ఇందులో యూజ్ చేసేటువంటివి మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అడ్జెక్టివ్స్ ఉంటాయి, నౌన్స్ ఉంటాయి, అలాగే కొన్ని సౌండ్స్ ఉంటాయి, ఓన్లీ సౌండ్ ఉంటుంది, కొన్ని చిన్న ఫ్రేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఏదైతే మనం యూజ్ చేసే వర్డ్ ఉందో ఇంటర్జెక్షన్ వర్డ్ లాగా, అది వీక్గా ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆ వర్డ్ తర్వాత కామా పెడతాము అన్నమాట, కామా పెడతాము. ఇంకొకసారి కాస్త గ్యాప్ కూడా వస్తుందన్నమాట, అంటే పీరియడ్ ఇస్తాం, కొంచెం స్పేస్ అంటే కొంచెం గ్యాప్ అనేటువంటిది ఇస్తామన్నమాట. ఎప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ వర్డ్ ఏదైతే ఉందో అది కొంచెం వీక్గా ఉన్నప్పుడు మనము ఇవి యూజ్ చేస్తాం. ఓకే, అయితే ఇందులో మనము ఇంతకుముందు చూసాం కదా క్వశ్చన్ మార్క్ కూడా వచ్చింది. క్వశ్చన్ మార్క్ కూడా ఎందుకు వచ్చింది అంటే క్వశ్చన్స్ కూడా అడుగుతాం మనము జనరలీ, అంటే ఒక్కొక్కసారి అన్నీ ఒకేలాగా ఎక్స్ప్రెషన్స్ కాదు కదా, ఇట్స్ లైక్ అ సడన్ ఎక్స్ప్రెషన్, ఇట్ కెన్ బీ ఎ క్వశ్చన్ ఆల్సో. సో క్వశ్చన్ మార్క్ అనేటువంటిది కూడా వస్తుంది. ఇది పంక్చుయేషన్ ఎలా చేయాలి ఇంటర్జెక్షన్స్కి అనేటువంటిది ఎగ్జాంపుల్ అనమాట. సో అంటే ఇప్పుడు మనం రూల్స్ అన్నీ తెలుసుకున్నాం కదా, చాలా సింపుల్, జస్ట్ కొన్ని బేసిక్ గుర్తుపెట్టుకోవాలి అండ్ కొన్ని ఏవైతే ఇంటర్జెక్షన్ వర్డ్స్ ఉన్నాయో అవి మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఏ సందర్భానికి ఏ వర్డ్ యూస్ చేయాలనేటువంటిది తెలిసి ఆ వర్డ్ని ఎక్స్ప్రెస్ చేయగలిగితే మీరు ఏదైనా సరే మీరు చెప్పాలనుకున్నటువంటిది క్లియర్గా చెప్పగలుగుతారనమాట. ఓకే, సో అయితే ఇప్పుడు మనము కొన్ని వర్డ్స్ నేర్చుకున్నాము, తర్వాత ఇంటర్జెక్షన్స్ ఎలా అనేటువంటిది నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసి మన అండర్స్టాండింగ్ లెవెల్స్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. పైన నేను ఆప్షన్స్ కూడా ఇచ్చాను వర్డ్స్, ఏ వర్డ్స్ యూస్ చేయవచ్చు. సో కాకపోతే ఈ వర్డ్స్లో నుంచి ఏ వర్డ్ సెట్ అవుతుందో చూసుకొని మనము ఈ సెంటెన్సెస్లో పెడదాం. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ చూసినట్లయితే డాష్ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్. సెకండ్ సెంటెన్స్ డాష్ యు లుక్ గ్రేట్. థర్డ్ వన్ ఈస్ డాష్ ఐ ఫినిష్ మై వర్క్ ఆన్ టైమ్. ఫోర్త్ వన్ డాష్ I forgot my book. Next, fifth one chudandi. Dash, my leg is paining badly. Okay? So, ikkada pain unnatvanti options okasari gamaninchinatlayite. Oops, ouch, wow, oh, yeah. Okay? Ivi manam ichinatvanti words. So, first sentence ke evi saripothundi chudandi. Dash, I'm not sure about that. అంటే ఖచ్చితంగా నాకు తెలియదు, ఓ అవునా నాకు తెలియదు అన్న ఇది అన్నమాట. సో ఇక్కడ మనకి సరిపోయేటువంటి వర్డ్ వచ్చేసి ఇది సరిపోతుంది, ఓ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్. ఓకే, అంటే నాకు అది నిజంగా నేను కన్ఫర్మ్డ్గా లేను అని, నాకు ఖచ్చితంగా తెలియదు అని. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. డాష్ యు లుక్ గ్రేట్, ఇట్స్ లైక్ అ ఫీలింగ్ కదా, హ్యాపీ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఊప్స్ ఉంది, ఔచ్, వావ్, ఏ వర్డ్ సరిపోతుంది? వావ్, wow, you look great. Okay, next dash I finished my work on time. It's again a happiness, joy, and happiness ni express cheyataniki. So ikkada migilina oops, ouch, tarvata ye migilindi. So a word saripothundi, so adi manam read chesinappudu yay, I finished my work on time. Okay, next డాష్ ఐ ఫర్గాట్ మై బుక్. ఓకే, ఇది అంటే చిన్న సారో, కొంచెం బాధ, బుక్ మర్చిపోయాను అన్న బాధని ఎక్స్ప్రెస్ చేయటం. ఓకే, సో ఇందులో ఏది సరిపోతుంది? ఉప్స్, ఐ ఫర్గాట్ మై బుక్. ఓకే, బుక్ మర్చిపోయాను. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ ఔచ్. సో మనం ఔచ్ పెట్టినప్పుడు ఔచ్, మై లెగ్ ఈస్ పెయినింగ్ బ్యాడ్లీ, చాలా నొప్పిగా ఉంది నా కాలు అని. ఓకే, సో ఇలా మనము ఇంటర్జెక్షన్స్ని మన కాన్వర్జేషన్స్లో యూస్ చేయవచ్చు.